First of all, Raviteja gariki many happy returns, maximum returns, heavy returns of the day. Thank you Aniyah. చాలా గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. నాకు మీ అందరికీ తెలియని విషయం ఒకటి చిన్న చెప్దాం అనుకుంటున్నానండి. నవ్వే డేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగ్గా లేక, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎక్సర్సైజ్ లేక ఎవరికి షుగరు ప్రపంచంలోనే హైదరాబాద్లో ఎక్కువ మందికి ఉందంటండి. సో వేళ్ళు చివరికి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలంటే డైలీ 20 కిలోమీటర్స్ మినిమం రన్నింగ్ చేయాలంటండి. అప్పుడే వేళ్ళు చివరికి వెళ్తుందంట. మీ అందరికి ఇంకా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. మీరు 2 చేతులతో చప్పట్లు బాగా కొడితే మీ ఎవరికే షుగర్ రాదు. అదే థ్యాంక్ యూ. నేను అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేనని మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారండి సినిమా ద్వారా. దానికి విఏ ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా జీవితంలో ఇంకో కొత్త యాంగిల్ ఓపెన్ చేశారు. దీనివల్ల నేను కూడా మేబీ మలయాళం, కన్నడం, తమిళ్ అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళి అక్కడ 6 ప్యాక్ చేసిన తెలుగు విలన్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. మామూలుగా ఒక సినిమాలో ఒక 5 నిమిషాలు సస్పెన్స్ మెయింటైన్ చేయడం కష్టం అండి. పోను 10 నిమిషాలు ఇంకా కష్టం. ఒక అరగంట సస్పెన్స్ మెయింటైన్ చేస్తే చాలా గొప్ప నవ్వే డేస్లో. కానీ క్లైమాక్స్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేయడం అంటే తాట తీసేస్తుంది రాసినప్పుడు స్క్రిప్ట్. అంత గొప్ప ప్రయోగం చేసిన విఏ ఆనంద్ గారికి సభాముఖంగా అందరి ముందు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చేయడం వల్ల కొంచెం కొత్త సినిమాలు వస్తున్నాయి సార్, ఇలాగే మీరు అన్ని సినిమాలు కూడా చాలా డిఫరెంట్ పాయింట్తో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అబ్బూర్ రావు గారు నా ఫ్రెండ్. పాపం ఆయన పనిచేసే సినిమాలకే కాకుండా నేను హీరోగా పనిచేసే ప్రతి సినిమాకి పాపం ఆయన రైటర్ కాకపోయినా అర్ధరాత్రి పూట అన్ని పనులు అయిపోయాక 1 గంట 1.5 గంటలు మళ్ళీ నా కోసం అన్ని సీన్లు రాసి అది మళ్ళీ రికార్డ్ చేసి డైలాగ్ మాడ్యులేషన్తో సహా పంపిస్తారు. నాకు అంత మంచినైనా. సో థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్ యూ. ఈ సినిమాలోనండి రామ్కిగారు ఫస్ట్ డే లొకేషన్లో చూశానండి. ఆయన ఓన్లీ హెయిర్కి డై చేసి ఉంటారు అంతే తప్ప మిగతాదంతా సింధూరపు సినిమాలు ఆయన ఎలా ఉన్నారు అలాగే ఉన్నారండి. అదే గ్లామరు, అదే మనిషి, అదే వెయిట్. సార్ నాకు తెలిసి మీరు ఇంకా మెజర్మెంట్స్ ఇవ్వలేదు కదా టైలర్కి, అప్పుడు ఇవ్వడమే కదా ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్స్. మళ్ళీ మీ అందరికీ షుగర్ రాకూడదంటే ఇంకొకసారి. వెరీ నైస్ యు ఆర్ డెవలపింగ్, యా ఐ లైక్ దట్. అండ్ ఈ సినిమాలో ఇంకోటి మొత్తం ఫస్ట్ హాఫ్ని ఈ రోజుని అద్భుతంగా ఉంది ఫస్ట్ హాఫ్ అని చెప్పడానికి మొత్తం ఫస్ట్ హాఫ్ని తన భుజాల మీద వేసుకుని ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన సత్యం రాజేష్ గారికి ఒకసారి షుగర్ రాకుండా థ్యాంక్ యూ. అయితే ఈ సినిమాలో మెయిన్ అందరికంటే గుర్తుపెట్టుకోవాల్సింది రవితేజ్ గారు స్టైలు, యాటిట్యూడు, మెచ్యూరిటీ యాక్టింగ్లో. అంటే ఇప్పుడు అది మనలో ఉండాలండి. బేసిక్గా మనలో బేసిక్గా స్టైల్ ఉంటే ఆ డాన్ లాంటి క్యారెక్టర్ మనకు వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ, ఆ యాక్ట్ చేసే విధానం బయటకు వస్తుంది. మనలో లేనప్పుడు రాదు. అందరికీ దేవుడు 100 సంవత్సరాలు లైఫ్ ఇస్తే మనందరం 50 సంవత్సరాలు బతుకుతామండి. ఎందుకంటే సగం నిద్రపోతాం, సగం బద్ధకంగా కూర్చుంటాం, ఏదో పని చేయాలని ఆలోచించని చెప్పి మనం ఏ పని చెయ్యం. అలాంటిది రవితేజ్ గారు ఒక్కళ్ళే 200 సంవత్సరాలు బతుకుతారండి. 100 ఇయర్స్ ఇస్తే దేవుడు. ఎందుకంటే 1 నిమిషం కూర్చోవడం నేను ఎప్పుడు చూడలేదు, 1 నిమిషం వేస్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అవతలోడు వచ్చినా సరే ఆడి టైం కూడా వేస్ట్ చేయకుండా ఫ్రాంక్గా మాట్లాడి అతని టైం కూడా సేవ్ చేసి అతను వెనక్కి పంపించేస్తారు. సో మా అందరికీ నీ డైలాగులు ఇస్తేనే ఈ సినిమాలో ఆర్టిస్ట్కి డైలాగ్ చాలా క్రూషియల్ అండి. డైలాగ్ రైటర్ రాయిందే, డైరెక్టర్ గైడ్ చేయిందే మేమేం చేయలేమండి. చాలా కొద్ది మంది ఆర్టిస్టులు ఉంటారండి. ఆర్టిస్ట్ అనేవాడు కళ్ళతో ఎక్స్ప్రెస్ చేయాలంట, ఆడు రియల్ ఆర్టిస్ట్ అంట. ఈ సినిమాలో డైలాగ్ లేకుండా కళ్ళతో మెస్మరైజ్ చేసిన ఆర్టిస్టు పాయల్ రాజ్పుట్ గారు. ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే నేను ప్రతి సినిమాకి భయ్యా నా డైలాగ్ పేపర్ అంటే భయ్యా, భయ్యా నా డైలాగులు అంటే భయ్యా అంటున్నారు. టోటల్గా డైలాగులే తీసేస్తే, టోటల్గా మౌనంగా చేసేస్తే ఏం మాట్లాడతాం, ఎలా చూస్తాం కెమెరా, ఇంకా ఏం ఎక్స్ప్రెస్ చేయాలి మనలోంచి. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ షుగర్ రాకూడదంటే వెరీ గుడ్. సో ఈ సినిమాలో ఇంత మంచి ఈ సినిమా జరగడానికి రీజను మెయిన్ ప్రొడ్యూసర్ రామ్ తాలూరు గారు. ఆయన వేరే ఫీల్డ్లో ఉన్న సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమా చేసి చాలామందికి పని కల్పిస్తున్నారు. సో ఆయన ఎప్పుడూ బాగుండాలని, ఆయన బాగా డబ్బులు రావాలని, ఆ డబ్బులతో ఆయన సినిమాలే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకసారి లాస్ట్ మనందరికీ షుగర్ రాకూడదు అందు గురించి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హాయ్ గైస్, నేను మీ ఆషికా ఖన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బ్రిక్స్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్. మూవీ అప్డేట్స్ కోసం మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్గా ఒక మంచి క్వాలిటీ ఇంటర్వ్యూస్ కానీ, మూవీస్ గురించి కానీ, వాళ్ళ ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ తెలుసుకోవాలంటే మూవీ బ్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ డూ వాచ్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ మూవీ బ్రిక్స్. మూవీ బ్రిక్స్. దిస్ ఈస్ యువర్ రాహుల్ సిబ్లింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మూవీ బ్రిక్స్.